Hi Andy, Namaste, welcome back to my channel Ravella Kitchen. Ivala manam chesukoboye recipe andaru ishtapade chicken pachadandi. Deeniki kavalsina ingredients 1/2 kg boneless chicken teeskovali, allam vellulli paste 1 tablespoon, fresh idi teeskovali, chinna mokka chakka 2, ilachi 5 lavangalu, daniyalu 2 tablespoons, aavalu 1/2 tablespoon, ullu 1/4 teaspoon. గసగసాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, పసుపు 1/4 టీ స్పూను, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 నిమ్మకాయలు, ఆయిల్ 1 కప్పు. శుభ్రంగా 2-3 సార్లు చికెన్ కడిగి దానిలో 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా మొత్తం కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు పసుపు పట్టేటట్టుగా స్టవ్ మీద ఒక పేరు పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. దానిలో దాల్చిన చెక్క, ఇలాచి 2, లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అవ్వాలి. జీలకర్ర వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, ఆడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోయిద్దండి చికెన్ పచ్చడి. మనం ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉండిద్ది టేస్టు. గసగసాలు వేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసుకోవాలి. చల్లారనివ్వాలి. అవి అదే పెన్లో ఉప్పు పసుపు వేసి పెట్టు, మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మూత పెట్టి దాని చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక వాటర్ అన్ని బయటకు వచ్చాయి. ఆ వాటర్ మొత్తం పోయేటట్టు చికెన్ ఉడకనివ్వాలి. ఇది మొత్తం మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. పౌడర్ లాగా చికెన్ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ కప్పుతో 1 కప్ ఆయిల్ పోసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా వేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైంది. మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయిపోయింది చికెను. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయాయి, ప్లేట్లో తీసేసుకోవాలి. అదే ఆయిల్లో
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఈ మొత్తం వేసిన తర్వాత నురగలాగా వచ్చిద్ది అప్పుడు వైర్కు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. దానిలో ఇందాక మసాలా పొడి వేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. వేసి ఉప్పు మొత్తం కరిగి ఉప్పు కారం చికెన్కు పట్టేటట్టు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వాలి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. చల్లారిపోయింది, నిమ్మరసం పిండుకుందాం. 2 కాయలు కట్ చేసి పెట్టుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ పచ్చడి మనకు 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉండిద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చేశారంటే బయట పెట్టినా ఫ్రెష్గా ఉండిద్ది, బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.